అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. మరి ఈ రోజు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రోజు ఆయన చేసే ట్వీట్లతో ఓ ట్రెండ్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్ టైంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఆయన చేసే ప్రతిదీ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ప్రతి విషయాన్ని పంచుకుంటున్నారు ఆయన. అందుకే అందుకు ఉదాహరణగా తాజాగా చేసిన ట్వీటే. ఆ ట్వీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల తన ఇంటి ఆవరణలోని మొక్కలకు నీళ్లు పెడుతూ కనిపించిన మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా ఇంటి ముందు దారిని నీటితో శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. మనం నడిచే దారి పరిశుభ్రంగా ఉండాలి అంటూ ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియో ఎందరికో స్ఫూర్తి నింపేలా ఉంది. జీవితంలోనైనా ఇంటిలోనైనా మనం నడిచే దారి శుభ్రంగా ఉండాలి అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన ట్వీట్ ఉంది. ఇప్పుడు ఈ ట్వీట్ పై నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు పోస్ట్ చేసిన ఆ వీడియో ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మహారాజా రవితేజ నటించిన డిస్కో రాజా సినిమా ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. లాక్డౌన్ సందర్భంగా ప్రస్తుతం జనాలందరూ ఇళ్లలోనే వినోదాన్ని పొందుతున్నారు. టీవీ చూడటం గాని, మొబైల్ చూడటం గాని, సినిమాలు చూడటం గాని, ఇలా రకరకాల పనులు ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా ఆదరణ పొందాయి. దీంతో కొత్త సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై విడుదలవుతున్నాయి. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళూరి నిర్మించిన చిత్రం డిస్కో రాజా, రవితేజ సరసన నబ్బా నటేష్ పాయల్ రాజ్పూత్ హీరోయిన్లుగా నటించిన డిస్కో రాజా తాజాగా ఎన్ఎక్స్టీ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ పై అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి తమ సంగీతం అందించారు. లాక్డౌన్ సందర్భంగా ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు తన పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన కుమారుడు గౌతమ్తో కలిసి వీడియో గేమ్ ఆడారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్త హీరోలు వచ్చారు, వస్తూనే ఉన్నారు. అలాగే 5 ఏళ్ల క్రితం ఓ యంగ్ హీరో వచ్చారు, అతడే సందీప్ కిషన్. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సందీప్ కిషన్ టీమ్ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. సందీప్ తో పనిచేసిన దర్శక నిర్మాతలు తనకు శుభాకాంక్షలు చెప్తున్న ఆ వీడియోను ఇప్పుడు మనం చూద్దాం. సందీప్ కిషన్ అనే టాలెంట్ నేను ఐడెంటిఫై చేసుకోవడం, ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హావ్ ఇంట్రొడ్యూస్డ్ హిమ్. హిట్స్ ఫ్లాప్స్ అందరి కెరీర్లో వస్తాయి. నెక్స్ట్ ఏం చేయగలను, వాట్ కెన్ ఐ డూ బెటర్ అని ఒక స్పిరిట్ నీలో ఉంటుంది. నచ్చిన స్క్రిప్ట్స్ నువ్వే వెతుకుతుంటావు, ఇంట్లో కూర్చోవు. యూ రీసెంట్లీ టర్న్డ్ ప్రొడ్యూసర్ ఎస్ వెల్. నీ సిన్సియారిటీ, హార్డ్ వర్క్, స్క్రిప్ట్ కోసం నువ్వు చేసే పోరాటం ఇవన్నీ చాలా నచ్చుతాయి నాకు. నాలాంటి చాలా మంది ఫ్రెషర్స్కి, ఫస్ట్ టైమర్స్కి, యంగ్స్టర్స్కి you gave opportunity and we are here because of that. Incredible fighter always, you never give up and you're always striving to do the best. I'm very confident that I have a very long career ahead of you and I'm super confident. Here's to another fantastic 10 years from you, Sandy. Wishing you all the very best and wishing you tons and tons of blockbusters, Ra. Love you, bro. All the best for the future. Keep rocking, bro. కళ్ళ కింద క్యారీ బ్యాగులు, లొట్టపోయిన బొగ్గలు, ఆయన పలికే ప్రతి మాట తెప్పించను హాస్యం. ఆయనే దివంగత కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు. తెలుగు అనేది అమ్మతో
మన బాధలని ఆనందాన్ని పంచుకునే వారధి అని నమ్మి ఎంఎస్ నారాయణ గారు పుట్టినరోజు గురువారం. ఆయన జయంతి సందర్భంగా ఆయన మదర్ స్మృతులను సంతోషం గుర్తు చేసుకుంటుంది. తెలుగు చిత్రసీమ ఆసినట్ల పాలిట ఓ పుష్పక విమానం అంటుంటారు. ఎంతమంది వచ్చినా మరొకరికి చోటుంటుంది. తెలుగు తెరపై మెరిసిన ఆసినట్లలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. తాగుబోతు పాత్రలపై తనదైన ముద్ర వేశారు ఎంఎస్ నారాయణ. ప్యారడీ పాత్రలన్న దర్శక నిర్మాతలకి మొట్టమొదట గుర్తొచ్చే నటుడు ఎంఎస్ నారాయణే. రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఆసినటుడిగా దర్శకుడిగా తన ప్రతిభని చాటారు ఎంఎస్ నారాయణ. 16 ఏప్రిల్ 1951 పశ్చిమ గోదావరి జిల్లా నిడుమరులో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. మైలవరపు బాపిరాజు వెంకట సుబ్బమ్మ తల్లిదండ్రులు. ఎంఎస్ నారాయణ అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ. ఇల్లందులో చదువుకున్న ఎంఎస్ నారాయణ 10వ తరగతి తర్వాత పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో 5 ఏళ్లు భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశారు. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలోని సినీ రచయిత పరుచూరు గోపాలకృష్ణ లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన దగ్గరే శిష్యరికం చేరారు ఎంఎస్. అదే ఆయన రచయితగా స్థిరపడడానికి కారణమైందంటారు. ఆయన సహాధ్యాయుని ఆయన కళాప్రపూరణని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎంఎస్. మొదట అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఎంఎస్ కళారంగంపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి నాటక రంగంలోకి అడుగుపెట్టారు. వేగుచుక్క పగడుచుక్క చిత్రంతో కథా రచయితగా మారారు. ఆ తర్వాత 8 చిత్రాలకు పనిచేశారు. యమధర్మరాజు ఎంఏ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. పుణ్యభూమి నాదేశం రుక్మిణి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆయనకి ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన మా నాన్నకు పెళ్లి తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడు తనకి ఇచ్చిన పాత్రలకి తానే సంభాషణలు రాసుకుని సినిమాల్లో పలికేవారు ఎంఎస్. రామసక్కునోడు, మా నాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండి, శివమణి, దూకుడు చిత్రాలకు గాను ఉత్తమ ఆశనటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఆయన సుమారు 200 చిత్రాల్లో ఆయన తాగుబోతు పాత్రధారిగా నటించి నవ్వించారు. దూకుడు, డిస్కో, దుబాసీను తదితర చిత్రాల్లో ప్యారడీ పాత్రలు చేసి మెప్పించారు. తన తనయుడు విక్రమ్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ కొడుకు చిత్రాన్ని తెరకెక్కించారు ఎంఎస్. ఆ చిత్రం పరాజయం చవిచూసింది. మళ్లీ భజేంద్రీల అనే చిత్రం తీశారు. అది కూడా ఫలితాలనివ్వలేదు. కుమార్తె శశికిరణ్ కూడా దర్శకురాలే. సుమారు 700కు పైగా సినిమాలు చేసిన ఎంఎస్ నారాయణ 2015లో సంక్రాంతి పండక్కి సొంతూరు వెళ్లి అక్కడే అస్వస్థతకు గురై తుది శ్వాసను విడిచారు ఎంఎస్ నారాయణ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించి అలాగే తాను నటించబోయే సినిమాలకు సంబంధించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ చిట్చాట్ లో తనదైన తరహాలో సమాధానం ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ తో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీ అందరూ ఇలా ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ మరోసారి తన చిన్ననాటి ఫోటోతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ఆ ఫోటో సంగతులు ఇప్పుడు మనం చూద్దాం. తన తాతయ్య కొణిదెల వెంకట్రావు ఒడిలో చిన్ననాటి వరుణ్ తేజ్ కూర్చుని ఉన్న ఫోటో ఇది. ఈ పిక్ ను వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు విమాన ప్రయాణంలో ఉండగా వరుణ్ తేజ్ ను తన ఒడిలోకి తీసుకుని ముద్దాడుతున్నారు. మంచి పాత జ్ఞాపకాలు మా తాతయ్యతో అంటూ వరుణ్ తేజ్ ఈ పిక్ ను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాత్ర కోసం ప్రాణం పెట్టి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకరు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకి ప్రేక్షక ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు తాజాగా సుధా కొంగర్ దర్శకత్వంలో ఆయన కీలక పాత్ర నటిస్తున్న తమిళ చిత్రం సురారాయ్ పోట్రు తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదల చేయనున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ఆర్ గోపినాథ్ జీవిత కథను సినిమాగా తెరకెక్కించబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. 40 ఏళ్ల వయసున్న సూర్య యంగ్ గా 19 ఏళ్ల వ్యక్తిగా కనిపించడానికి ఎలా మారాడన్నది ఈ వీడియోలో మనం చూస్తే తెలుస్తుంది. దర్శకురాలు సుధా కొంగర్ చెప్పిన పాత్రల కోసం సూర్య ఎలాంటి కసరత్తులు చేశారు, ఎలాంటి డైట్ పాటించారనే విషయాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. Really built up.
And I knew this character was not that. My character should not look like some bodybuilder guy. When it comes to only building muscles, it's a different equation altogether. We know, okay, what needs to be done. No, this is completely changing the look of the person. I'm saying, I want to scream. I'm not the... So he's saying, no, this way. Cut left. Lean. இது ஓகே சாப்பிடுறதா திரும்ப அப்படியே சாப்பிடுமா. Which videos are one of the easiest thing. Dedication and motivation comes as a default version of it. We have only 4 shirts in the film and 3 trousers in the film. Our shirts were tailored to suit him. Like when he comes back to the shoot 2 days before that, again, ஒரு வாட்டி சும்மா ட்ரை பண்ணலாம்னு சொல்லி they started working with the hair. He just wore the costume to feel the skin. And I'm seeing it's become loose. By then, this guy had started dropping weight. And by the time he comes to my shoot, it's completely like the shirt is hanging on. Right in the beginning, script padikkum bodhu, he said, I'm a 19-year-old fellow, 18-year-old fellow. He's a rebel. Villager, rebel. So I wanted him to look scruffy and look 19. So he was like, oh, yanda actor vandhu play panna poranga. He found young Surya. I said, you are the young Surya. What is wrong with you? I can't play 19. What is wrong with you? He kept on saying. We had to bring him down almost like 2 decades back. So that actually was a major challenge. I'm shooting 6 a.m. in the morning till 6:35, sometimes 6:40 in the evening. I'm so stressed, I'm not thinking about this actually. But there is this one boy, I had just told him you have to look 19 years old. So enna pannaru enna theriyadhu. He was working out, he's beginning to lose weight. So in patches, wherever we could get time or days when sir would feel that by the time you reach the hotel, we may not be in a situation to do a lengthy workout. Let's try and do a bit right now. So you would do some body weight training and whatever we could in the available resources that we had on hand. For 20 days actually through the shooting, and I'm going to do this look for the Air Force. It's awkward, slim. It's beautiful. How is the skin not sagging? How is all this so perfect? He didn't go out of Madurai to do something this space. I don't know. I was in shock because I don't see such things happening. It's easy to block me, but to look 20 is not easy. எங்க வந்து ஒரு நாய்ஸி யூனிட், அந்த மாதிரி ஒரு யூனிட்ல திஸ் கை இஸ் வாக்கிங் இன் தட் கெட் அப் அண்ட் டோட்டலி பின் ட்ராப் சைலன்ஸ். ஐ கேன் சீ இட். He's got an extraordinary tough mind. Yeah. So once he decides he wants to do this, and he is seriously a very tough guy. I think that's what is special about you guys. Isn't it? You ஒரு பண்ணுமா, but you throw it into his court, throw the ball, and then you just sit back and you don't need come back. I think my team was a little convinced with what I am. Yeah, you look 20. Man, bring it. That's what I told you. Padam mudinchu naal naalukku apparam ay solla vendar. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసిస్ చారిటీ మన కోసం కు తన వంతు సాయంగా కథానాయిక కాజల్ అగర్వాల్ 2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ సిసిసికి గురువారం నాడు ఆర్టీఎస్ ద్వారా ఈ 2 లక్షల రూపాయలు పంపించామని తెలియజేశారు. యానిమల్స్ ఇష్టపడే కథానాయకులు చాలా మంది ఉన్నారు. మరి ఆ కావలోకి మన ఇష్టమా శంకర్ కథానాయకి నిధి అగర్వాల్ కూడా చేరారు. Animals గురించి ఆవిడ ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం. Hi everyone, I hope you all are home and you all are safe, and you know how much I love animals, and in this time there is so much of information and there's so much of wrong information that is floating around everywhere. So I did this thing today. I logged on to www.indiafactquiz.com and took a quiz and decided to bust some of my myths, and I learned some very interesting things, like how Odisha government has given 54 lakh rupees to feed strays, and that just made my day. And I think it's very, very important right now to get the right information and to spread the right information. So I'd like all of y'all to take this test as well and tag me and send me some of the new things or the correct things that you've learned, so I can also spread the right information. And do take care, lots of love, and hope you all are safe.
కరోనా లాక్డౌన్ సందర్భంగా ఉపాసన కొనిదల చెప్తున్న విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. Hey guys, I'm going to tell you about Project Kavach today. Kavach means shield, and this was initiated by my grandfather to protect us from the COVID-19 pandemic. So Project Kavach has four rings. The first ring is to be done online. You can do it from your phone or the convenience of your home. So the first thing is an online COVID test. So are you in panic mode, scared that you could have symptoms? Do the test and see how you, what your risks could be. Second is the emergency care. So if you are having an emergency at home, call our emergency hotline and we are there to help you 24/7. Do not panic. We have a solution for everything. You want to speak to a doctor and too scared to go to a hospital? Don't worry, you can do it from your phone. All you need to do is sign in, call a doctor and ask away. Number four is pharmacy delivery. So there are a lot of you who need medicines regularly. All what you need to do is to call a number, order your medicine, upload your prescription, and then it's all set. It'll be delivered to your home. COVID testing at Apollo hospitals. So once you finish all doing your online symptoms and you need to come into a hospital, go ahead, give us a call and come in for your testing. It is separate from the main hospital, so you have no interaction with the other patients that are actually there in the hospital. You've taken complete care of this and trust me, you're in safe hands. Project Stay-I. Stay-I means stay isolated. All of us live in joint families and you don't want to be infecting your near and dear, especially the elderly. So what you can do is, you can self-isolate yourself. We've tied up with Oyo rooms, with Ginger hotels, with Lemon Tree, so that you can go in and isolate yourselves in these rooms that we've tied up with. There are over 5,000 rooms across the country that you can actually go in and self-isolate. You will have Wi-Fi, food at your doorstep, and 24/7 monitoring from Apollo hospitals. Occupational health centers. Some of your companies are still working and you really need to take care of your employees like family. So in your workplace, we can actually set up medical centers to take care of your employees' health. Trust me, you need to treat them like family so that they can perform better. This is the time of need and all of us have to work together. Ring number three. You've tested positive and need to be admitted and treated. Apollo Hospitals has over 500 beds ready for critical care beds ready for you at over 70 locations. COVID treatment is covered by insurance, so you have access to cashless and reimbursements as well. Make your hospital experience easy and check out our network hospitals on fhpl.net. During this time, the elderly should not be neglected. Apollo Home Care now offers home chemotherapy, quarantine guidance and support, existing illness monitoring, minor procedures such as home IV antibiotic administration, wound care, Foley's catheter and Ryle's tube change. Go online and check out their other services as well. The fourth ring is the most important ring. There's so much information, misinformation out there that's putting us in panic mode. So what we've done is curated the right information that's important for mind, body, nutrition and COVID, all on one platform for you. Go online, subscribe and get access to information that will help you become a better you. Thank you and stay safe. గుంటూరు చెందిన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానైన నామా రవికాంత్ బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఈ విశేషాల గురించి మన నాగబాబు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు, ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయమైనటువంటి సోదర సమానుడైనటువంటి మా మెగాభిమాని రవికాంత్ చనిపోవటం నిజంగా చాలా షాక్కి గురి చేసింది. నన్ను చాలా బాధాకరంగా కూడా ఉంది, ఎందుకంటే రవి ఎప్పుడు ఏ విషయంలోనూ రవితోటి మాకు అంటే ఒక ప్రాబ్లం కానీ ఒక ఇష్యూ కానీ రాదు. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేసేవాడు. ప్రజారాజ్యం అప్పటి నుంచి తను ఎంత పనిచేసాడో మాకు తెలుసు. ఒక మంచి ప్రభుత్వం రావాలని, అప్పటి వరకు ఫ్యాన్గా ఉన్న తను ఒక మంచి ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రజారాజ్యం కోసం ఎంత కృషి చేశాడో మాకు తెలుసు. అదేవిధంగా ఏ రోజు కూడా ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియనటువంటి ఒక మంచి అభిమాని. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను అందరు అభిమానులు అంటే నాకు ఇష్టం ఉన్నా కూడా ఒక ఒక 50-60 మంది అభిమానులు ఉన్నారు మాకు. వాళ్ళతోటి చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటాను. వాళ్ళల్లో రవికాంత్ ఒకడు.
మొన్న ఆగస్టు మంత్ లో కూడా లాస్ట్ ఇయర్ నన్ను విజయవాడలో కలిసి చాలా బాగా మాట్లాడాడు. బట్ చాలా షాకింగ్గా నిన్న అతను చనిపోవటం అనేది చాలా చాలా కష్టంగాను చాలా పెయిన్ఫుల్గా ఉంది. డెఫినెట్గా అది నేను మాటల్లో చెప్పలేను నా పెయిన్ ఏంటో. కానీ ఒకటే తెలియం, రవి లాంటి అభిమానిని పోగొట్టుకోవటం నిజంగా మాకు ఒక మైనస్ పాయింటే. ఎందుకంటే ఒక లోటే ఇది, ఎందుకంటే అలాంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు. సో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అంటే నేను లీస్ట్ ఊహించలేదు అతను ఇలా అవుతుందని కూడా. ఎందుకంటే రవికి ఏ రోజు హెల్త్ ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇది లేదు. కానీ తర్వాత లైఫ్ స్టైల్లో ఏదో కొంచెం తేడాలు ఉండటం వల్ల లైఫ్ని స్ట్రెస్ ఉన్నది ఏమో ఏమున్నాయో ఇంకా డీటెయిల్స్ తెలీదు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా తన సమస్యలు ఎప్పుడు చెప్పేవాడు కాదు. అనయ్య మీరు బాగున్నారా, మీరు ఇంట్లో వాళ్ళు వరుణ్ నీహారిక వీళ్ళ గురించి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే చరణ్ ఎంత ఇంకా మా కుటుంబంలో మెగా ఫ్యామిలీలో తెర మీద కనిపించిన ప్రతి వాళ్ళని ప్రేమించేటువంటి ఒక అభిమాని అతను. మామూలుగా మా అందరికీ ఒక రకమైన లోటు లాంటిది, ఎందుకంటే రవి చనిపోవటం అనేది. మాకే ఎలా ఉంటే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మిసెస్, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ సంతానానికి వాళ్ళ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో మేము అర్థం చేసుకోగలను. ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ కరోనా టైంలో అసలు ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఈ సంఘటన జరగటం ఒండు మీద కారం చెల్లినంత బాధగా ఉంది. ఎందుకంటే మామూలు పరిస్థితి అయితే నేను ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి వ్యక్తి మా రవి. అలాంటి రవి చనిపోతే ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఉన్నాం. డెఫినెట్గా ఈ కరోనా ఇష్యూ అంతా లాక్డౌన్ తీసేసిన తర్వాత ఖచ్చితంగా రవి దగ్గరికి, రవి ఫ్యామిలీని పలకరిస్తాం వచ్చి. ఒకటైతే నిజం, రవి భౌతికంగా చనిపోయిన రవి మెమరీస్, రవి ప్రేమ, రవి యొక్క పలకరింపు నాకు ఇంకా నా మైండ్లో సజీవంగా ఉంది. సో నేను రవి చనిపోయాడనే విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బట్ స్టిల్ రవి ఈజ్ అలైవ్ ఇన్ మై థాట్స్, నా ఆలోచనలు ఉన్నాడు. సో అతని ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోల్ రెస్ట్ ఇన్ పీస్. కరోనా మహమ్మారి పుణ్యమాని మన నటులు కూడా వంటగదిలోకి దూరి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వంట విషయాల్లో. ఆ వంటలు ఎంతో సరదాగా కూడా ఉంటున్నాయి. రీసెంట్ గా మన సీనియర్ నటుడు గౌతమ్ రాజు వేడి పకోడి వేస్తున్నానంటూ వేడి పకోడి వేసి వారి కుటుంబ సభ్యులందరికీ ఎలా తినిపించాడు ఈ వీడియోలో మనం చూద్దాం.
భూపేంద్ర హీరోగా 7 భాషల్లో యాక్షన్ ఓరియంటెడ్ గా కబ్జా అనే పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. మరి ఆ ఫస్ట్ లుక్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీధర్ లగ్నపాటి సమర్పణలో ఆర్ చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం కబ్జా. సంతోషం. యూట్యూబ్ ఛానల్ కోసం, టుడే టాప్ ఫిల్మ్ న్యూస్ కోసం మీరు పంపిస్తున్న వీడియోలు ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి. ఇంకా మరెన్నో మంచి మంచి సంగతుల గురించి మీరు తెలియజేస్తూ వీడియోలు చేసి మాకు పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. మా వాట్సాప్ నెంబర్ 9849078268. థ్యాంక్ యూ.